ఏ మనిషి మీకు పవన్ నరసింహుడు ఇంటి దేవుడా? నీకన్నా డబుల్ వయసు అయింది. నాకన్నా చిన్నది. ఏమమ్మా నువ్వు లేకపోతే రాజమహేంద్రి ఆడపిల్ల అంటే ఎట్లా పులి పిల్ల ఉన్నట్టు. ఏమమ్మీ నన్ను రెక్కినావు, నన్ను రెక్కలేవా నువ్వు? ఎక్కమ్మా నువ్వు. అక్కడ ఇంకా 6 కిలోమీటర్ నడల. నడలంతా ఎక్కలేదు. ఏం పెళ్లి ముందు ఒక మాట అడగలిచింట, కొండ ఎక్కలేనిది నువ్వు. గుట్టలెక్కగలవా చెంచుత, గుట్టలెక్కగలవా అని అడగలిచిండు నువ్వు. ఎట్లాంటి ఎట్లా పెళ్లి చేసుకుని ఇస్తా? ఏం రా నువ్వు ఓపి. ఏమమ్మీ నువ్వు భర్త పిలిచేది ఇచ్చా, నువ్వు పోయేది ఇచ్చా? ఏరోప్లేన్లో దుబాయ్ బోల్లా? పాప మా పిల్లోడి జీవనంలో ఒక ఆశ భార్యతో ఎక్కలని, వాని ఆశకి రాళ్ళు వేసేస్తా ఉన్నాను. ఇంక ఊరు జట్లో ఎక్కలేడు. ఏకపత్ని వ్రతడు. కావాలంటే నీతో కింద వదిలి పైన ఎక్కుతాడు. అయ్యో పెండ్లో ప్రతిజ్ఞ చేసినావు నీ జట్లో నేను స్వర్గమైన వస్తానని. ఇక్కడ అర్థములు కూడా లెక్కలేవే. ఎక్కడ పుట్టారు రా మీరంతా? రా రాజమండ్రి అంటే ఏమిటికి భయపడిన వాళ్ళు నీ అర్థం. రాజమండ్రి వీరు షోక్ గార్డ్ పిక్చర్, షోక్ గార్డ్ పిక్చర్ చూసారా మీరు? ఇన్నింటి లేదు కూడా మీరు శోభన్ బాబుది రాజమండ్రి కుర్రోడు. ఏమమ్మీ మీ ఊరికి అవమానం నువ్వు? ఆవిడది ఏలూరే. ఏలూరా? అందుకే ఏలంతే ఉండేది నువ్వు. ఈ ఇప్పుడు మాట్లాడింది అదంతా ఫేస్బుక్లో వస్తుంది, వీడియో అయింది. మళ్ళీ మీరు అపార్థం చేసుకోవద్దు. చేస్తామా? తెలుగులో ఫుల్ హైదరాబాద్ అంతా వస్తుంది, ఇంటింటికి వాట్సాప్లో వస్తుంది అది. కానీనా అహోరాత్ర. ఏ తో ఇది చూసినారా మీరు పానకాల? తిరుపతి రేపు నైట్. తిరుపతి ఏం పని చేస్తావు నువ్వు? నాది గ్రానైట్ అండి, కరీంనగర్. నువ్వు ఇంట్లో గ్రానైట్ కాబట్టి గ్రానైట్ అక్కడ ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి ఏమీ చేయలేవు. ఏమమ్మి నువ్వు మనసు ఏమ్మా? చూడు ముసిలోడు ఎక్కుతా ఉన్నాడు. సిగ్గు కావాలమ్మీ నీకు. ఏమమ్మి నీ బతుకు? కొడుకును కూడా ఆడెత్తుకో ఉన్నాడు. ఊరికే చేతులు అల్లాడు. స్టార్టింగ్ లో బాగానే ఎక్కేది, పుట్టిన 3 నెలలనే తిరుపతి కొండ ఎక్కింది. సిజేరియన్నా? ఏ నోడా ఎగ్జాంపుల్. సిజేరియన్ ఎందుకు చేపించుకున్నారు? ఆ డాక్టర్ని పట్టుకొని కొట్టండి. సిజేరియన్ సిజేరియన్ చేసిన దానికి పుట్టిన నువ్వు పుల్లాకట్టు ఉండేది, ఇప్పుడు పిల్లి అయిపోయినావు. నడుములు నడుములు కోస్తారు మీ వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పుకి పెద్ద నువ్వు కొండెక్కలేకపోతున్నావు. గెళైరే నోడి సిజేరియన్ ఆగిదికే మొదలు ఉల్లి తరాయి దుడిగి ఇవత బెట్ట అత్త కాకుతా. దయవిట్టు సిజేరియన్ యారు మడుసుకోబడి. అవురికేనా 100 లక్షల రూపాయలు సిగత్తే అంత నీ ఒట్టె బగదు పెడతారా? ఆదరే జీవన పర్యంతం ఉంది, బిడ్డ అత్త కాకుతిల్ల ఆ మగుగే. పాప గండం జతే బిడ్డ అత్తడు అందరూ ఆగుతాల. 100 లక్షల రూపాయలు నాళ దిన వర్షకొంత ఫారిన్ టూర్ ఉడేదికే నాచికెగాడు డాక్టర్గాడే. సిజేరియన్ మడస్తీరా నువ్వు? ఒళ్ళేదల్ల ఇదో. ధన్యవాద అహోరాత్ర. నమస్తే మిత్రులారా, రాజమండ్రి వీరులు చూడండి. ఈ పొద్దు ఆ పిల్లోడు ఎక్కగలుగుతున్నాడు, ఆ పాప ఎక్కలేకపోతుంది. ఎందుకు తెలుసిన? సిజేరియన్ చేస్తున్నారు. మీరెవరు సిజేరియన్ చేపించొద్దండి. పులి పిల్ల అక్కడ ఉండే పాప ఇప్పుడు ఎక్కలేకపోతుంది. మీ కడుపులు నింపుకోనికి 100,000 రూపాయలు డబ్బు కోసము సిజేరియన్లు చేసి కన్నోళ్ళు కడుపులకు వస్తారా? మీరు మీ తాత ముత్తాతలంతా సిజేరియన్లో పుట్టినారా? అమెరికాలో 0.01% సిజేరియన్, ఇండియాలో 99.99% సిజేరియన్. ఏమిది అన్యాయం? ఆడబిడ్డలు కొండలు ఎక్కకుండా చేస్తూ ఉన్నారా మీరు? యావ పురుషార్థం ఇది? సంవత్సరానికి 2 ఫారిన్ టూర్లు పోయాకి ఇట్లా జనాలు కడుపులకు వస్తారా మీరు? దేశ ద్రోహం ఇది.
మన దేశంలో ఎంతమంది పిల్లోళ్ళు నార్మల్ డెలివరీలో పుడతారో అంత మంచిది దేశానికి. వీరులు పుడతారు. అల్లూరి సీతారామరాజు నార్మల్ డెలివరీ 10.5 నెలలకు పుట్టాడు. ఎట్లా పుట్టాడు? పులియాకట్ట. 7 నెలలకే 8 నెలలకే కడుపులు కోస్తారా మీరు? కాంపిటీషన్ కోసము సిగ్గా ఇల్లా మీకే ధన్యవాద అహోరాత్రం.